ములుగు జిల్లా మల్లంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధునూరు తాండా గ్రామ పంచాయతీ నిమ్మనగర్ లో బతుకమ్మ వేడుకల కోసం వేదికగా ఏర్పాటు చూపిస్తున్న సర్పంచ్ అమర్ సింగ్. మల్లంపల్లి గ్రామ దగ్గరలో ఉన్న గుర్తూరు తండా గ్రామ పరిధిలోని నిమ్మనగర్ వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో హరితహారం, అలాగే మన డ్రైనేజీలు కానీ చేయడం, వీధి లైట్లు బిగించడం, అందులో భాగంగా మన గుర్తూరు తండా సర్పంచి అమర్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఏర్పాట్ల కోసం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మొత్తం మొరం పోయించి బతుకమ్మ గ్రౌండ్గా ఒక వేదికగా అలంకరిస్తున్నారు. ఈ అలంకరణలో భాగంగా కొందరు మంది మనకు గ్రామస్తులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి బతుకమ్మ సంబరాలుగా 9 రోజులు ఆడపడుచులు ఆడుకునే ఈ బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన తెలంగాణలో దానికోసం అయితే ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ యొక్క మన ఈ గ్రామ ప్రజలను వాళ్ళ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మాది మీ పేరు చెప్పి ఇక్కడ మీరు ఏంది అనేది చెప్పండి. నా పేరు శ్రీనివాస్. మాది గుర్తూరు తండా గ్రామ పంచాయతీ శివారులోని నిమ్మనగర్ విలేజ్. ఇక్కడ ఏంటంటే మన 9 రోజుల బతుకమ్మ పండుగ ఆడుకునే సందర్భానికి గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి సర్పంచ్ అమర్ సింగ్ గారు ఆధ్వర్యంలో మట్టి మొరం చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు. అన్న ఉన్న వీధి లైట్లు అన్ని మంచిగా వెలుగుతున్నాయి. మాకు అక్కడ ఉన్న వీధి లైట్లు అన్ని మంచిగా ఉన్నాయి. దానికి మొన్న 30 రోజుల ప్రణాళిక కోసం చెట్లు అడ్డం ఉంట కొట్టియడం జరుగుతుంది కదా. ఈ రోజు మా ఊరికి రాలేదు, పక్క ఊళ్ళలో జరిగింది. దాని గురించి మీ ఊరి గురించి ఏమైనా చెప్పండి. మా ఊరి గురించి వీధి లైట్లు, ఈ కరెంటు పోల్లు లైన్ల కింద చెట్లు కొడతాను, ఇది బాగానే ఉంది. కొట్టేటప్పుడు ఖర్చు పెడతాను. అవును, మళ్ళీ వారం రోజులకు అదే చెట్ల కింద మళ్ళీ కొత్త చెట్లు పెడతాను, మళ్ళీ ఖర్చు పెట్టి పెట్టిస్తాను. అంటే ప్రభుత్వం చేసే పనులు అయితే నాకు కొంచెం నచ్చని వ్యవస్థ అనిపిస్తుంది. అది కాకుండా కొంచెం పక్కకు చెట్లు, దానికి చెట్లు పెంచాలి. పెంచాలి కానీ మళ్ళీ రేపు భవిష్యత్తులో వాటిని నరికేటువంటి కాకుండా చేను గట్లకో గుట్టల పండు లేకపోతే బజార్ల పండు నరికేటువంటి అవకాశం కాకుండా పెంచడం బాగుంటుంది. అవి సుమారు 200 మొక్కలు. ఇప్పుడు ఈ 30 రోజుల ప్రణాళికల భాగంగా మనకు వీధి లైట్లు కానీ పరిశుభ్రత కానీ ఏమైనా జరిగినాయి? అంతా బాగానే జరిగింది. చెత్త ఎత్తేమైనా ఫైన్ రాసడం అట్లా అట్లాంటిది ఏమి కాదు. ఈ చెత్తల కాడి ఫైన్ల కాడికి ఏమి రాదే కానీ చూసినా.